స్మెల్స్ ఉండాలి తప్ప ఈడో రకం ఆడో రకం అనుకునేలా ఉండకూడదు. కానీ ఈ అల్లుళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. మరి ఈ సంక్రాంతి పండక్కి ఈ అల్లుళ్ళు చేసిన అల్లర్ని మనకి హిల్లేరియస్ గా చూపించి నవ్వించడానికి వచ్చేస్తున్నారు అదే అభి అండ్ ప్లీజ్ వెల్కమ్ దే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే నాకంటే ముందు వచ్చి అనసూయ హ్యాపీ సంక్రాంతి అందరికి చెప్పిన తర్వాత మరి నేను ఎందుకో, అందుకే అలిగా. ఆవిడ రిహార్సల్ చేసింది, టేక్ నో చెయ్యి. అయితే ఓకే, అందరికి హ్యాపీ సంక్రాంతి పతంగుల పండుగ శుభాకాంక్షలు. బై ద వే, నా పేరు రాజేశ్వర్, మా ఆవిడ పేరు లాగేశ్వరి. లాగేశ్వరి ఏమండి, ఎవరన్నా ఏదైనా పని జరగకపోతే అలుగుతారు, ఈయనేమో అలగడమే పనిగా పెట్టుకున్నారు. ఈయనతో వేగలేకపోతున్నానండి. ఏంటి పొద్దునే బాటిల్ పట్టుకుని ఎక్కడికో బయలుదేరారు? డాక్టర్ ఏమన్నాడు, పొట్ట తగ్గాలంటే పార్క్ లో ఉదయం 4 రౌండ్లు సాయంత్రం 4 రౌండ్లు వేసుకోమన్నాడు. అందుకే 4 రౌండ్లు వేసేస్తాను పోతున్నా. పద, నేను కూడా వస్తాను పార్క్ లో రౌండ్. సర్లే రాయిలా కూర్చో. అదేంటి అలా కూర్చున్నావు? మీరే రాయిలా కూర్చోమన్నారుగా. అబ్బా సర్లేండి, మన పక్కింట్లో ఒక అబ్బాయి నోట్లో వేలేసుకుని అలవాటు ఉంది కదా, వాడితో ఎలా మానిపించేశారు? వాడికి లూజ్ నెక్కర్ కొనిచ్చా, ఉన్నంత సేపు వాడు నెక్కర్ పట్టుకోవడానికి టైం సరిపోలేదు, ఇంకా నోట్లు ఎక్కడ పెట్టుకుంటాడే. హలో, అలాగే 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 నాన్న. ఏమండి, మా నాన్నగారు ఫోన్ చేశారు, సంక్రాంతికి ఇంటికి రమ్మంటున్నారండి. నీకు ఫోన్ చేశాడా? నీకు ఫోన్ చేస్తే నాకెందుకు చెప్పడం? మళ్ళా మళ్ళీ అలిగాడు అల్లుడు, అలిగాడు. అది కాదండి, మీకే ఫోన్ చేస్తే మీకు కలవట్లేదని నాకు చేశారు. ఈ అత్తామామలకలు అమ్మాయికి ఫోన్ చేస్తారు, మళ్ళీ అల్లుడికి ఫోన్ కలవలేదు అని తొక్కల వంకలు ఒకటి. రమ్మన్నారా? రమ్మన్నారు, వెళ్దాం. అయితే పద వెళ్దాం. పద 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 బ్యాగ్ తీసుకో, రెడీగా ఉన్నారు సర్దుకొని. ఎడదాగిన వన్న సంక్రాంతి వేడుకొచ్చిందో, మా పల్లె ఈడుకొచ్చిందో, ఊరపడి సిబ్బాయమ్మ, నీ మొగుడు సిబ్బాయమ్మ, ఆడెక్కడికి నేడమ్మ, ఏదో కనబడ్డాడమ్మ. తేజ నీ పండగ. ఏ కనుమ, హ్యాపీ కనుమ. ఇవాళ అల్లుడు వస్తున్నాడు. అసలే అలిగి అల్లుడు పోయి మీద వంట పని చూద్దారా? ఏమండి అల్లుడు వస్తున్నాడు అండి. అల్లుడు వస్తుంది, అల్లుడే. అమెరికా ప్రెసిడెంట్ కాదు, నాకు కూడా కొత్త పెళ్లి అయినప్పుడు అందరు ఇలాగే హడావుడి హడావుడి చేశారు. ఎప్పుడైతే ఇల్లరికం అల్లుడు అయ్యాను, ఒక పండగ లేదు, పబ్బం లేదు, ఎప్పుడు ఇంట్లో పడి ఉండాల్సి వస్తుంది. కొత్త అల్లుడు అండి. కొత్త అల్లుడు నీకు కాదండి, వాళ్ళకి అల్లుడు. సరే వెళ్ళి కాఫీ తీసుకురాపో. చూసారా ఎలా కంట్రోల్ పెట్టాను? ఎవడో కొత్త లుడు వస్తాడ, వాడిని కూడా కంట్రోల్ పెడతా, నా స్టైల్ ఏందో చూపెడతా. దడ 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 లాడించేస్తా ఇప్పుడు. అండి నాన్న, నాన్న అల్లుడు గారు రండి, బాగున్నారా? అయ్యా ఎలా ఉన్నావమ్మా? నేను అల్లిగా, ఎవరు పట్టించుకోవట్లేదేంటి? ఈ అల్లుళ్ళు అంటే భయం లేకుండా పోయింది. అల్లుడు అలిగాడు. ఏంటమ్మా, అల్లుడు గారు అలగడం ఇంకా మానుకోలేదా? అల్లుడు ఇంటికి వస్తే ఆ గుండువాడు కాలు మీద కాలేసుకుని ఊపుతున్నాడు. నాకు అవసరమా? లేదండి, మామూలుగానే కూర్చున్నాడు చూడండి. అయితే మాత్రం అల్లుడు పలకరించాల్సిన ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఇవ్వండి, పోయి పలకరించవచ్చుగా. అరే పెద్ద అల్లుడు నేను, ఆ తూతుంబర్ గారు నేను ఎందుకు పలకరిస్తా? వాడు వచ్చి నన్ను పలకరించాలా? తూతుంబర్ గాడ, తూతుంబర్ గాడ. నేను అలిగా. నాన్న ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా? ఏమండి నా చెల్లిని అవమానిస్తారా? ఇల్లరికపు అల్లుడివి, ఓ ముద్దతిని మూలన పడి ఉండక అల్లుడు అవమానిస్తావా? అయినా తుతుమూరు మొహం నువ్వు వేసుకుని నా అల్లుడు తుతుమూరు మొహం అంటావా? మీరు ఎన్ని చెప్పినా పర్లేదు, నేను మాత్రం పలకరించా పలకరించా పలకరించా. మూసుకొని పోయి పలకరించండి. ఆల్ ఇండియా ఫ్యాన్స్, హైదరాబాద్ ఫ్యాన్స్ కోరిక మేరకు నేను పలకరించడానికి వచ్చాను. ఎరా సిద్ధు, బాగున్నావా? బాగున్నావా అంటే నేను బాగలేక హాస్పిటల్లో బెడ్ మీద పడి ఉంటే నువ్వు ఫ్రూట్ తీసుకుని వద్దామనా? బాగున్నావా అంటే ఏం మాట్లాడుతున్నానండి? ఏంటి అల్లుడు బాగున్నావా అని అల్లుడు పలకరిస్తారు ఎవరన్నా? వేరే ఏదో అడుగు. వేరేది అడగొచ్చా? 100 రూపాయలు అప్పు ఉంటుంది. నేను ఇప్పుడు అలుగుతా, నన్ను వచ్చి ఎవరన్నా మనంచండి. ఏమండి భోజనానికి? మరి వాడేది అలుగుతున్నాడు. ఆడు సముద్రంలో కాకిరెట్ట, వదిలేయండి.
ఏంటి ఎవరు పట్టించుకుంటలేరు నన్ను, అప్పుడు పెళ్ళైనప్పుడు అలా ఇప్పుడు ఇలా మడదలు. అందరం కూర్చుంటే మరి వడ్డన ఎవరు చేస్తారు? ఉన్నారుగా నథింగ్. నేనా? నో 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 నో, ఐ కాంట్. నేను చేయలేను. నువ్వే అటెండ్ చేయాలి, పోరా. ఏది నేనా? అమ్మో, ఇంత స్టైల్ గా అడిగారు కాబట్టి ఓకే, నేనే వండిస్తా. చికెన్, మటన్, ఓహో లకన్, ఆహా ఫిష్, అబ్బో ప్రాన్స్, గుడ్డు బాగా తిను. అన్నీ ఉన్నాయి కానీ పచ్చడి లేదే. ఒరే, పరమాణాలు పెట్టిన తర్వాత పచ్చడి కోసం చూస్తే వెంటరా పంచర్ మొక్కపోడా. అల్లుణ్ణి పట్టుకొని పంచర్ మొక్కపోడా అన్నాడు. నేను అలిగా. నాన్న, ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా? ఏమండి, నా చెల్లిని ఇలా అవమానిస్తారా? అయినా ఇల్లరిక పాలుడివి, మూలని కూర్చుని ఒక ముద్ద తినక ఇంకెందుకయ్యా పచ్చడి గురించి? కడుపు నిండిపోయిందండి, ఏమైనా మిగిలిపోయినొచ్చు, తినేద్దాం. అరే, రెండు మేకలు, నాలుగు కోళ్ళు మొత్తం పటాచిచ్చారు. మొత్తం ఇల్లంతా పూలతో డెకరేషన్ చేశారేంటి? అల్లుడు గారు, మీరు వస్తున్నారు కదా, శుభ్రం చేసి పెయింట్ కొట్టించి డెకరేషన్ చేస్తాం. అల్లుడు గారు, అల్లుడు, ఈ సంక్రాంతి ముగ్గేసింది నేనే. అవునా? అబ్బా, డెకరేషన్ బాగుంది, ముగ్గు బాగుందని ఏదో మిస్సింగ్. అబ్బా గొబ్బెమ్మ, కరెక్ట్ క్యాచ్. నాకు ఇప్పుడు గొబ్బెమ్మ చూడాలనుంది. ఆవుపేట దొరకట్లేదండి. నాకు అదంతా తెలీదు, నాకు ఇప్పుడు గొబ్బెమ్మ చూడాలనుంది. నాన్న, మా ఆయన కోరిక కూడా తీర్చకపోతే నేను విషం తాగి చేస్తాను. నా చెల్లిని అవమానిస్తారా? నేను విషం తాగి చేస్తాను. అవునా? అయితే ఆ విషం ఇక్కడ తీసుకురండి, నేను తాగి చేస్తాను, తీసుకురండి. మీరు ఇంత మర్యాద చెప్పినప్పుడు గొప్పమ్మ నేనైతాను. నువ్వేరా మరి గొప్పమ్మ, అప్పుడు కూర్చో. గ్రీన్ షర్ట్ వేసుకున్నావు కదా, చాప మీద కూర్చున్న అమ్మాయిల పోజ్ ఏంటి? కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇయ్యో. పర్ఫెక్ట్ గా ఉంది, ఇంకొక్కటే మిస్సింగ్. ఏం మిస్సింగ్ అండి? గొబ్బెమ్మ మీద అగరొత్తులు మిస్సింగే. ఏడగొచ్చుతావురా, ఏడగొచ్చుతావురా. ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది. ఇప్పుడు సంతోషంగా ఉంది, 75% సంక్రాంతి అయిపోయింది, ఇంకొక 25% కూడా అయిపోతే హ్యాపీగా ఉంటది. 25% అంటే ఇప్పుడు ఏం కావాలండి? నేను అలిగా. ఎందుకు అలిగా? వాడు ఫస్ట్ అలిగాడు. వాడు పిప్పి 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 అని ఊపుకుంటూ వస్తే సరిపోతుందా? గంగిరెద్దు లేదక. గంగిరెద్దులు పల్లెటూళ్ళలో కూడా లేవండి, సిటీకి వెళ్ళినాయి పండగ కదా, అత్తారింటికి వెళ్ళినాయి. మరి నా గంగిరెద్దు చూడకపోతే సంక్రాంతి చూసినట్టే కాదు కదా. అరే చంపక్, ఇప్పటికిప్పుడు గంగిరెద్దండి ఎక్కడ దొరుకుతుందిరా? మీ ఆవిడ ఉందిగా, ఇష్టం ఉన్న మాటలతో పిలుస్తున్నాడు. నేను అలిగా. వీడు నన్ను ఇప్పుడు అన్నందుకన్నా నేను గంగిరెద్దుని చూడాల్సిందే. నాన్న, ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా? ఏమండి, మా చెల్లిని ఇలా అవమానిస్తారా? ఇల్లరిక పల్లెడు, మూడు కూర్చొని మూడు ముద్దలు తినమంట, అంతే కదా? అయినా ఇప్పుడు గంగిరెద్దు అంటే ఎక్కడ దొరికిద్దండి? నేను తీసుకురాలేను, నా వల్ల కాదు. నిన్ను ఎవరు తీసుకురమ్మన్నారా? నువ్వే గంగిరెద్దు, పోటు. నన్ను గంగిరెద్దు తీసుకురా. నిన్నేంటి, ప్రాపర్టీ రెడీగా ఉన్నాడు. అరే మేడం గారికి నమస్తే పెట్టు, తేడ వేయకుండా వాళ్ళకు కూడా నమస్తే పెట్టమ్మా. వెళ్ళిపోయాడా? నేను అలిగాను. మళ్ళీ ఎందుకు స్కిట్ అయ్యి ఇంతసేపు అయింది? అనసూయ వచ్చి కమెంట్లు తీసుకోదా? అందాల రాశి అనసూయ రామ్మా. హాయ్, ఎస్, నేను మీ అనసూయని. స్కిట్ ఎలా ఉంది? చక్కగా ఉన్నా నిజంగా, కొత్త అల్లుళ్ళు లాగా. ఏమంటారు రోజా గారు? కానీ అత్త మామలకే టెన్షన్, పండగ వస్తుందంటే ఈ అల్లుళ్ళు అలకలు ఎలా తెలుసు? ఇక్కడ కూడా మీటు మీటు అంట. ఒక ఇల్లరిక పల్లుడు కష్టాలు, ఒక కొత్త అల్లుడి డామినేషన్, రెండు బాగా ఇచ్చారు. చాలా బాగుంది. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమా మ్యామ్. హ్యాపీ కనుమా, హ్యాపీ సంక్రాంతి.